సంకల్పంతో పట్టుదలతో గడ్డం దేశతో 464 కోట్ల రూపాయల కార్యక్రమం తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శివాజీ గారు అన్నది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నారు. సాధారణంగా అందరం కూడా అనుకుంటాం ఎందుకో ఈ రోజు అధికారంలోనే ఉన్నారు కదా దీక్షలు ఎందుకని, కానీ అది మనలో ఉన్నటువంటి ఆ పోరాట ప్రతిభ. ఏ కార్యక్రమమైనా సాధించుకోవాలనంటే కొన్ని సందర్భాల్లో జరగకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొని వచ్చేనా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు ఆదర్శంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించి చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించేటటువంటి విధంగా ఒత్తిడి తీసుకొని వచ్చి అది కూడా మనకు అందరికీ కూడా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. పలాసాకు మంచినీరు ఇవ్వాలనంటే అక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఇవ్వాలి, అందుకనే దాని మీద ప్రాధాన్యత పెట్టి ఆ కార్యక్రమం కూడా చేశాం. మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటిది చంద్రన్న బీమా పథకం. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో నేను కొత్త, చాలా మంది ఆ రోజు సర్దార్ గౌతమ్ లక్షన్న గారి దగ్గర నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. ఒక ప్రభుత్వం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ రకంగా బీమా సౌకర్యం అందించే అనాథిగా ఉన్నటువంటి కుటుంబాలకి ఆదుకున్నటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా అని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అడుగుతున్నాను. ఎప్పుడు కూడా లేదు. వెళ్ళి పరామర్శించే వాళ్ళం, వాళ్ళు అందిస్తే ఏదో టీ చెప్పులు ఏదో పుచ్చుకునే వాళ్ళం, వాళ్ళ తాలూకు అనాథ పిల్లల్ని పరామర్శించుకొని తిరిగి వచ్చేవాళ్ళం తప్ప ఏ ఒక్క సౌకర్యం వాళ్ళకి అందించడానికి ఎటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆయన 2800 కిలోమీటర్ల ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసినప్పుడు అటువంటి కుటుంబాలు ఎన్నో ఆయనకి ఎదురైతే వాళ్ళ తాలూకు పరిస్థితిని చూసి వీళ్ళు కాదుకోవాలి, వీళ్ళకి సమర్థవంతమైనటువంటి పథకాన్ని తీసుకొని రావాలని దేశం గర్వించదగ్గనటువంటి పథకం చంద్రన్న బీమా తెచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ పథకం ద్వారా ఎన్నో గ్రామాల్లో లబ్ధి పొందుతున్నటువంటి కుటుంబాలు, ఆ ఇంటిలో ఉన్నటువంటి పెద్ద మనిషి చనిపోయినా సరే వాళ్ళ పిల్లలకి ఆ వచ్చినటువంటి 5 లక్షలు 2 లక్షలు ద్వారా ఈ రోజు కార్యక్రమాలు జరిపి వాళ్ళకు భరోసా ఇవ్వగలుగుతున్నాం. ఆఖరికి చనిపోయినటువంటి వాళ్ళకి దాన సంస్కరణలు చేసుకోవడానికి కూడా గతి లేనటువంటి కుటుంబాలకు కూడా ఈ రోజు ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక ఆశ ఒక ప్రతి మనం ఈ రోజు కల్పించగలుగుతున్నాం. అదే రకంగా చంద్రన్న పెళ్లి కానుక మన బీసీ ఎస్సీ ఎస్సీ కుటుంబాలు, అణగారినటువంటి వర్గాలు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ ఆడపిల్లలకి పెళ్లి చేయాలనంటే ఎంతో తపన పడుతున్నాం. ఆస్తులు అమ్ముకుంటున్నాం, ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు అమ్ముకుంటున్నాం, అప్పులు చేస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి మన ఆడపిల్లలకి పెళ్లి చేస్తున్నామని చెప్పి మీకు అన్నయ్యలాగా ఉన్నటువంటి చంద్రన్న అందులో నేను కూడా పాలు పంచుకుంటాను, మీ కష్టంలో నేను కూడా పాలు పంచుకుంటానని చెప్పి తన సోదరీమణిగా భావించి మన ఆడపిల్లలకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేసి పెళ్లి కానుకగా ఆదుకుంటున్నటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారని కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలనంటే కేవలం డబ్బులుంటే సరిపోదు, ఆలోచన ఉండాలి, మంచి మనసు ఉండాలి, పేదవాళ్ళ పట్ల దయా హృదయం ఉన్నటువంటి కలిగినటువంటి మనస్తత్వం కావాలి. అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేయగలుగుతున్నాం. దానికి ప్రత్యేక ఉదాహరణ ఇందాక హిందూ అనేటటువంటి పాపను మనం చూసాం. ఆ పాపను చూస్తే చాలా ముచ్చటేసింది. ఆమె యాక్చువల్ గా చూసుకుంటే విభిన్న ప్రతిభావంతురాలు, నడవలేనటువంటి పరిస్థితి, అయినా సరే ఒక ఆత్మవిశ్వాసంతో ఒక సాహసం చేసి తనకు నచ్చినటువంటి పని డాన్స్ చేయాలని ఆమెలో ఉన్నటువంటి తపన ఈ రోజు ఎంత చక్కగా ఒక పాటకి నృత్యం చేసి మనకు చూపించిందో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. ఆమెకి వేదిక ద్వారా మరొకసారి ఆశీర్వదిస్తూ మన కార్యకర్తలు ఆమె దగ్గర గమనించాల్సినటువంటి విషయం, ఆమె కూడా పసుపు రంగులో వేసుకొని ఈ రోజు వచ్చినటువంటి విషయాన్ని కార్యకర్తలు మీరందరూ కూడా గమనించాలి. ఈ పార్టీ ద్వారా ఎన్టీఆర్ భరోసా ద్వారా ఒక వికలాంగురాలిగా 1500 రూపాయలు ఆమెకు అందుతున్నాయి కాబట్టి ఆ అభిమానాన్ని పార్టీ పరంగా చాటుకోవడానికి పసుపు రంగులో వేసుకొని ఈ రోజు వచ్చి మనకు అందరికీ కూడా ఆ నృత్యం చేసి చూపించిందనంటే అటువంటి అభిమానం ఉన్నటువంటి తెలుగు ప్రజలకి మనం ఎంత సేవ చేసినా తక్కువే అనేది కూడా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే ఆ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే అటువంటి సమయాల్లో కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మనం హిందూ దగ్గర చూసుకొని నేర్చుకున్నాం. ఆమె ఇచ్చేటక్కడ వచ్చేసి నృత్యం చేసిన తర్వాత చాలా మంది వచ్చారు, సాయం చేశారు, ఆర్థిక సాయం. ఎందుకనంటే ఆమె దగ్గర ధైర్యం ఉంది, కాస్త ఆర్థికంగా కూడా మనం ప్రోత్సహించగలిగితే ఈమె మరిన్ని అడుగులు ముందుకు వేస్తుంది అనేటువంటి ఆలోచన మనకు అందరికీ కూడా వచ్చి ఆమెకు మనం సహకరించాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఉందనేది మీరు గమనించాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత హ్యాండిక్యాప్డ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైతే ఆ రోజు మనం అందరం కూడా ఆలోచించాం, కేంద్రంతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం
మోదీ గారితో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మన వంతు మనం కృషి చేద్దాం. మనకి హ్యాండిక్యాప్ రాష్ట్రం, ఆర్థికంగా ఎటువంటి స్తోమత లేదు, రాజధాని లేదు, ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో మనం ముందుకు వెళ్లి 4 సంవత్సరాలు మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థికంగా మనకు సహకరించాల్సింది పోయి, వాళ్ళు నిలబెట్టుకోవాల్సినటువంటి మాట చేయాల్సినటువంటిది పోయి, ఈరోజు మొండి చేసి చూపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మేము ఎంత పద్ధతిగా మిత్రపక్ష ధర్మం వహిస్తూ 4 సంవత్సరాలు మీతో పాటమే ఉంటే మీరు ఈ రకంగా వ్యవహరిస్తే, మీరు చెప్పినటువంటి విధంగా వినడానికి, మీ దగ్గర లాలించి రాజకీయాలు చేయడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఆ అలయన్స్ నుంచి పొత్తు నుంచి బయటకు వచ్చి ఏ తమ్ముండి ఎదిరించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నది కూడా గుర్తు చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఎదిరించారు ప్రధానమంత్రి గారిని. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వారు ఎంతో మంది ఒపోజిషన్ లో ఉన్నారు, కానీ ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు మోదీ గారిని ఎదిరించడానికి. కానీ మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కోసం, మన ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోన్ కోసం, అమరావతికి నిధుల కోసం, పోలవరానికి నిధుల కోసం ధైర్యంగా టీఎలు కూడా పోరాడినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేశారు. ఇదే దమ్ము మన ప్రతిపక్ష నాయకులకు ఉందా అనేది వేదిక ద్వారా అడుగుతారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని తాలినడుకలో పాదయాత్రలు చేస్తున్నారే, ఆ పాదయాత్రలో ఈ రోజు ఎన్నో కిలోమీటర్లు మీరు తిరిగామంటున్నారు. ఒక్క అడుగులోనైనా నరేంద్ర మోదీ గారికి నేను ప్రశ్నిస్తున్నాను అనేటువంటి మాట మీరు చెప్పగలిగారా అనేది ప్రతిపక్ష నాయకులకి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడు, ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారు జాతి కోసం పనిచేస్తుంటే ఆయనకి విమర్శిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇంకా వీక్ గా చేయాలి, ఆయన తాలూకు నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా కుమ్మక్కై చేస్తున్నటువంటి రాజకీయాలు ఇవి. ఇవన్నీ కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఒక ఎత్తేస్తే పై ఎత్తేస్తేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా తిప్పి కొట్టేటటువంటి సామర్థ్యం, నాయకత్వ లక్షణం మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయన్నది ఈ వేదిక ద్వారా ప్రతిపక్షానికి ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కుర్చీలో రాష్ట్రంలో కూర్చున్నారన్నది వాళ్ళు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు గుజరాత్ కి ప్రధానమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి అటువంటి మేధావి ఈ రోజు పనిచేస్తున్నప్పుడు నాకు గర్వంగా ఉంది, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలే నాకు స్ఫూర్తి అని చెప్పి గుజరాత్ లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు అటువంటి కార్యక్రమాలకి సహకరించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఏ డబ్బులు లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, కాస్త కోస్త సహాయం చేస్తే నా కుర్చీకే ఎక్కడ ఎసర పెడతారో అన్నటువంటి భయం ఆయనకు పట్టింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చారు, నాకు ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి ఆశ లేదు, నేను పుట్టింది తెలుగు జాతి కోసం, నేను పనిచేస్తున్నటువంటిది ఈ తెలుగు ప్రజల కోసం, నేను నిరంతరం ఈ తెలుగు వాళ్ళ కోసమే కష్టపడి పనిచేస్తాను తప్ప నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదన్నది చంద్రబాబు నాయుడు గారు తరచూ మనకు చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఆ భయం ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తే తెలుగు ప్రజలు ఆయన మాట వినడం కాదు, అక్కడ మమతా బెనర్జీ గారు ఆమె మాట వింటారు, అక్కడ కేరళ ఉన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు మాట వింటారు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వారు వింటారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వారు వింటారు. ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అంటే దేశం కదులుతున్నటువంటి భయం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు ఆయన ఏ రకంగానైనా తొక్కాలని చూస్తున్నారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎదురిస్తున్నారు, ఆయనకున్నటువంటి స్తోమతలన్నింటినీ కూడా కలిసి ఎదురుస్తున్నారు. ఆఖరికి ప్రతిపక్షాలు కూడా పిలుపునిచ్చి మనం అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా మనం కలిసి మోదీ గారి మీద పోరాడదామని అంటే దానికి కూడా ప్రతిపక్షాల వారు ఏ ఒక్కరూ రాలేదు. వాళ్ళ రాజకీయాల కోసం పాదయాత్ర చేస్తున్నారే, పాదయాత్ర చేసినప్పుడు ఒక్క సమస్య అయినా ఇలా వచ్చిందని ఈ రోజు ఎక్కడైనా చెప్పారా? ఎప్పుడు కూడా చూస్తే పెన్షన్లు ఎవరికి రాలేదని అంటున్నారు. 54 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో, 150 లక్షల ఇల్లులు ఉంటే 54 లక్షల పెన్షన్లు. ఆ లెక్క ఒకసారి చూసుకుంటే ప్రతి 3 ఇంటికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి పాదయాత్రలో ప్రతి 3వ వ్యక్తికి కూడా ఈ రాష్ట్రం పెన్షన్ ఇస్తుంది, అది తెలుసు కూడా మీరు ఈ రోజు పెన్షన్లు ఇవ్వట్లేదని అంటున్నారంటే సీఎం కుర్చీ మీద ఎంత వ్యామోహంతో మీరు తిరుగుతున్నారో ఒక్కసారి మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నారు. వీళ్ళకి అవకాశం ఇచ్చాము కదా అని, వీళ్ళకి రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఇచ్చాము కదా అని, ఎవరు రోడ్లు? తెలుగుదేశం పార్టీ వేసినటువంటి రోడ్లు అనుకోరు. మనం చక్కగా నీట్ గా తుడిచి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు అన్ని గ్రామాలకు వేస్తుంటే
దాని మీద బస్సుల మీద తిరుగుతారంట, దాని మీద కాళ్ళ నడికతో తిరుగుతారంట. తిరిగితే తిరిగారు కానీ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మీరు విమర్శిస్తారా? అది చూస్తూ మేము ఊరుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా నేను అడుగుతున్నాను. ప్రశ్నించండి, ఎందుకు తిరుగుతున్నారు? మీ తాలూకా ఉద్దేశం ఏంటి? మన ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని అంటే ఏ రకంగా మనం పోరాటం చేయాలో ఢిల్లీలో మీరు కలిసినండి తప్ప, మీ లాలోచీ రాజకీయాల కోసం, మీరేదో సీఎం పదవి ఆరాటం కోసం రాష్ట్రాన్ని చందాబందం చేయాలని అంటే చూస్తూ ఊరుకోమన్నటువంటి మాట మనం చెప్పాలి. అందుకోసమే మనం సైకిల్ యాత్రలు తీసాం. ఈ రోజు నాకు గర్వంగా ఉంది, పలాసా నియోజకవర్గంలో అద్భుతంగా సైకిల్ యాత్ర నిర్వహించినటువంటి చరిత్ర మొన్ననే మనం చూసాం. అందులో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి